హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది హెల్త్ చక్కటి ఆరోగ్యానికి ఐదు సూత్రాలు ఇవి పాటిస్తే ఎంతో మేలు ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్ స్టైలే అంటే సరిగ్గా నిద్రపోకపోవడం సరిగ్గా తినకపోవడం అదే పనిగా సెల్ ఫోన్ వాడకం ఇలాంటివి ఫలితంగా కీలనొప్పులు అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం మొదటిగా వాచ్ యువర్ డైట్ ఈ రోజులో జంక్ ఫుడ్ బాగా దొరుకుతుంది ప్రతి వీధిలో ఫ్రైడ్ రైస్ అమ్మేస్తున్నారు ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండడంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు అలా చేయకూడదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి రేట్ ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు మరి రెండవది లిమిట్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మొబైల్ ల్యాప్టాప్ టాబ్లెట్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి వీటి వల్ల మన కండరాలు కీళ్లు దెబ్బతింటాయి మన ఆహార అలవాట్లను ఇవి చెడగొడతాయి నిద్రను దూరం చేస్తాయి తినేటప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉంటారా అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే నిద్రపోయే అరగంట ముందు మొబైల్ ల్యాప్టాప్లను క్లోజ్ చేయడం మేలు మరి మూడోది వాక్ మోర్ మనందరం బిజీగానే ఉంటాం పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొంత టైం తీసుకోవాలి వీలైనంత వరకు నడిచేందుకు ప్రయత్నించండి ఆఫీస్ కి నడిచి వెళ్ళండి మరి దూరం అనుకుంటే బస్ స్టాండ్ వరకైనా నడిచి వెళ్ళండి వీకెండ్ లోనైనా పచ్చిక మైదానాల్లో తిరగండి మరి నాలుగోది ఎక్సర్సైజ్ వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి కనీసం రోజుకు పావు గంట అయినా చేయాలి ఓ రూల్ ప్రకారం చాలా మంది ఎక్సర్సైజ్ అరగంట చేస్తే అందులో మొదటి పావు గంట బాడీని వంచేందుకే సరిపోతుంది ఎందుకంటే బాడీ అంత త్వరగా మన మాట వినదు దాన్ని లొంగ తీసుకోవాలి ఎలా కావాలంటే అలా మనం వంగగలిగే వరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి మన కండరాలు ఎముకలు గట్టిగా ఉండాలంటే వ్యాయామం చేయాలి అంతేకాదు జీర్ణక్రియ క్రియ మెరుగవ్వాలనుకున్నా కూడా వర్కౌట్స్ చేయాల్సిందే మరి ఐదవది చివరిది డోంట్ ఇగ్నోర్ సైన్స్ అనారోగ్య సమస్య రాగానే గబగబ టాబ్లెట్లు వేసేసుకోకండి జలుబైనా తలనొప్పైనా సహజంగా తగ్గనివ్వండి ఏ పాలలోనూ కాస్త పసుపు వేసుకొని తాగేయండి ఇలాంటి ఇంటి చిట్కాలతో రోగం తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్లు వాడండి అయితే ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకుంటే అవి పెద్ద రోగాలకు దారి తీస్తాయి అందువల్ల ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలి ఆరు నెలలకు ఒకసారైనా డాక్టర్ను కలిసి చెకప్ చేయించుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్